ఆ కనిపించే ఊరి పేరు కోటప్ప. అక్కడ ప్రజలందరూ కాలనేత్ర ఆధీనంలో ఉంటారు. వాడు ఏం చెప్తే అది చేస్తారు. కాలనేత్ర అనుమతి లేనిదే ఊరు పొలిమేర కూడా దాటరు. కాలనేత్ర ఒక దుష్ట మాంత్రికుడు. ఎన్నో సంవత్సరాల నుండి చావు లేకుండా కోటప్ప ఊరి మధ్య ఉండే కొండ గుహలో ఉఫేరా అనే క్షుద్రదేవతకు పూజలు చేస్తూ ఉంటాడు. అని మంత్రం చదవగానే గుహ సూరికి వేలాడుతున్న అస్థి పంజరాల్లో కదలిక వచ్చింది. అవి గాలిలో ఎగురుకుంటూ వెళ్లి ఊరులో తిరుగుతున్నాయి. ఒకింట్లో నిద్రిస్తున్న ఆడపిల్లను మంచంతో పాటు ఎత్తుకుపోతున్నాయి. ఇలా జరగడం ఇదేమీ కొత్త కాదు. ప్రతి 6 నెలలకి ఒకసారి కాలనేత్ర పంపిన ఎముకల పిశాచాలు ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి ఆ ఆడపిల్ల మెడలో జంట పొట్టేలు తలరూపంలో ఉండే హారం వెయ్యగానే ఆ ఆడపిల్ల కాలనేత్ర వశమైపోతుంది. 3 రోజుల్లో ఆ ఆడపిల్ల చనిపోతుంది. ముసలి రూపం పోయి మళ్ళీ యవ్వనంగా కనిపిస్తాడు కాలనేత్ర. కాలనేత్ర పెళ్లి చేసుకున్న అమ్మాయి 3వ రోజుకి వికృతంగా మాడిపోయి ఎముకల గూడు మాత్రమే మిగులుతుంది. ఆ ఎముకల గూడుని అద్దాల పెట్టెలో పెట్టి దాని ముందు అమ్మాయి శిల్పం చెక్కించి పెడతారు. ఈ పనంతా మహేష్ చేస్తున్నాడు. మహేష్ కాలనేత్ర బానిస. వాళ్ళ ముత్తాత నుండి వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు కాలనేత్ర బానిసలు. ముత్తాత నుండి తాతకి, తాత నుండి తండ్రికి, తండ్రి నుండి కొడుకు మహేష్కి ఆ బానిస కంకణం వారసత్వంగా వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం మహేష్ వాళ్ళ ముత్తాత భార్యకి అంతుచిక్కని రోగంతో మంచాన పడితే ఆమెని బ్రతికించుకోవడం కోసం ఎందరో వైద్యులు మాంత్రికులు చుట్టూ తిరిగినా నయం కాలేదు. చివరిగా గుహలో ఉండే కాలనేత్రని కలిసి తన భార్యని కాపాడమని వేడుకున్నాడు. అయ్యా, మీరు గొప్ప మాంత్రికులని ఊర్లో అందరూ చెప్పుకుంటే వినివచ్చాను. మీరు మాత్రమే నా భార్యని కాపాడగలరు. మీరేది అడిగితే అది ఇస్తా. ఏం చెయ్యమన్నా చేస్తా. నా భార్యని కాపాడండి. ఏం చెప్పినా చేస్తావా? ఏం అడిగినా కాదు అనవుగా? అవును, ఒట్టు. సరే అయితే ఉఫేరా దేవత పాదాలపై ఒట్టు పెట్టు. నీ వంశంలో పుట్టిన మొదటి మగపిల్లవాడు నా కట్టు బానిస. నువ్వు గ్రామ పెద్దవి కనుక ఇక నుండి మీ ఊరికి నన్ను పెద్దని చెయ్యి. ఈయన రేపో మాపో చనిపోయే ముసలివాడు. ఉన్న కొద్ది రోజులు ఈయనకు బానిసగా ఉందాం అని అనుకుని ఒట్టు పెట్టేశాడు. తంత్రపూజ చేసి భారీ ప్రాణాలు కాపాడాడు. ముత్తాత మెడలో బానిస కంకణం వేశాడు. ఈ బానిస కంకణం నేనే తీయాలి, లేదో దానంతట అది పగిలిపోవాలి. అంతేకాని నువ్వు తీస్తే తల పగిలి చస్తావు. జాగ్రత్త, ఇక ఈ ఊరు నేను చెప్పినట్టు వినాలి. కాదు అని పొలిమేర దాటారో చావు ఖాయం. శత్రుకరం కరవీర్యహారం మృత్యుకరం సహవీర్యవశం మ్రం క్రం సం కృతం వికృతం. ఆ మంత్రం ఇక్కడ చదవగానే శ్మశానంలో సమాధుల్లో నుండి కుర్రెలు పాక్కుంటూ ఊరు చుట్టూ పొలిమేరలో కాపలాగా ఉన్నాయి. పొలిమేరలో మట్టిలో పడుకుని కాపలా ఉంటాయి. కాలనేత్రని కాదు అని పొలిమేర దాటిన వాళ్ళని భూమి చీల్చుకుని బయటకు వచ్చి చంపేస్తాయి. మహేష్ ముత్తాత చేసిన తప్పు వల్ల ఊరూరు మొత్తం కాలనేత్ర ఆధీనంలోకి వెళ్లిపోయింది. వాడిని కాదని ఏం చెయ్యలేక బాధ అనుభవిస్తూ ఉన్నారు. నా కూతురు నా కళ్ళ ముందే ఎత్తుకుపోతూ ఉంటే ఏం చెయ్యలేకపోయా? ఇంకో కూతురునైనా కాపాడుకుంటా అని భార్య కూతురుతో ఊరు వదిలి వెళ్లిపోదామని బయలుదేరాడు. వద్దని చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా వినిపించుకోకుండా వెళ్లిపోతూ ఉన్నాడు. పొలిమేర దాటి అడుగు పెట్టగానే నేలను చీల్చుకుంటూ లేచిన అస్థి పంజరాలు క్రూరంగా ముగ్గురిని చంపేశాయి. అక్కడ గుహలో శిల్పం చెక్కుతున్న మహేష్ దగ్గరకు కాలనేత్ర వచ్చి, మహేష్, రేపటికి ఎలా అయినా శిల్పం చెక్కడం పూర్తి చెయ్యి. దీంతో నా భార్యల సంఖ్య 149కి చేరుకుంటుంది. 150వ భార్య అప్సరస అయి ఉండాలి. నా కళ్ళకి మనసుకి నచ్చాలి. ఆమె అందం చూస్తే నాకు ప్రేమ పుట్టాలి.
ఎంత అందగత్తైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే 3 రోజుల్లో చనిపోతుంది కదా మాంత్రిక. 150వ భార్య అందం వల్ల నా మనసుకు కూడా ప్రాణం వస్తుంది. తనతో నాకు కొడుకు పుడితే ఆమె కూడా నాలాగా మాంత్రికురాలవుతుంది. ఇక మాకు తిరిగుండదు. మరైతే మన ఊర్లో ఆడపిల్లల్ని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా మాంత్రిక. నా మనసు చెలించి గుండెల్లో ప్రేమ పుట్టేంత అందమైన అమ్మాయి అయితే తప్ప నా 150వ భార్య అయ్యే అర్హత ఉండదురా. సరే, నన్నేం చేయమంటారో సెలవివ్వండి మాంత్రిక. ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి అస్థి పంజరాల వాహనంలో ఊరు ఊరు తిరుగుతూ నీకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే మనసులో ఊహాచిత్రం గీసి వచ్చి శిల్పం చెక్కి నాకు చూపించు. నాకు నచ్చితే అప్పుడు ఆమెను ఎత్తుకువద్దాం. అదేదో మీరే స్వయంగా వెళ్ళి చూసి ఎంచుకోవచ్చు కదా మాంత్రిక, సులువుగా పని అయిపోతుంది. నోరు మూసుకొని చెప్పించయ్యరా మూర్ఖుడా. బానిసవి బానిసలాగుండు. అధిక ప్రసంగం చాలించు. మహేష్ వాళ్ళ పూర్వీకుల నుండి శిల్పాలు చెక్కడం కులవృత్తి. అందులోనూ మహేష్ ది అందవేసిన చెయ్యి. జీవకళ ఉట్టిపడేటట్టు శిల్పం చెక్కడం అతని ప్రతిభ. కాలనేత్ర చెప్పినట్టు ప్రతిరోజు అస్థి పంజరాల వాహనమెక్కి గాలిలో తిరుగుతూ అన్ని ఊర్లల్లో అందమైన అమ్మాయి కోసం వేట మొదలుపెట్టాడు. ప్రతి రాత్రి ఎవరో ఒక అమ్మాయిని చూడ్డం, మరుసటి రోజు ఆమె రూపం శిల్పం చెక్కడం. దానిని కాలనేత్ర చూసి, నా కళ్ళకి కూడా ఈమె అందంగానే ఉందిరా, కాని హృదయంలో స్పందన లేదు. ఈ రోజు రాత్రి ఇంకో దిక్కుకు వెళ్ళు. ఒకరోజు మహేష్ ఇంటికి వెళ్తే ఇంట్లో ఊరు నుండి వచ్చిన మరదలు రమ్యని చూసి, రమ్య, ఎందుకొచ్చావు ఈ శపించబడ్డ ఊరికి? త్వరగా వెళ్ళిపో. తెలుసు కదా ఈ ఊర్లో మేము పడుతున్న బాధలు. తెలుసు బావా, నన్ను పెళ్లి చేసుకో. ఆ అస్థి పంజరాలు పెళ్లి కాని అమ్మాయిలు మాత్రం ఎత్తుకుపోతాయి కదా. అయినా వాడికి వధువు ప్రతి 6వ అమావాస్యకి అవసరం. దానికి ఇంకా చాలా నెలల సమయం ఉంది. అదే నిజమే అని చెప్పి గుహకి వెళ్లి కాలనేత్రాన్ని అడిగాడు. మాంత్రిక, మీ ఆనతి కావాలి. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మూర్ఖుడా, ముందు నా 150వ అప్సరస లాంటి వధువును వెతుకు. నా పెళ్ళయ్యాకే నీ పెళ్లి. పో. ఇంటికి వెళ్లి రమ్యకి జరిగిందంతా చెప్పి, వాడి 150వ వధువు దొరికే వరకు మన పెళ్లి అవ్వదు. నువ్వు త్వరగా మీ ఊరు వెళ్ళిపో రమ్య. చేసేది ఏమీ లేక రమ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. మహేష్ చీకటి పడగానే ఎప్పట్లాగే అస్థి పంజరాల రథమెక్కి వేరే వేరే ఊర్లు అదృశ్య రూపంలో తిరుగుతూ వచ్చి తను చూసిన అందమైన అమ్మాయిల రూపం శిల్పం చెక్కి చూపిస్తూ ఉన్నాడు. కాలనేత్రకి హృదయ స్పందన కలగలేదు అని కోప్పడుతున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రమ్య వాళ్ల ఊరిలో దిగాలుగా ఉండగా ఊరు నుండి వాళ్ల పెద్దమ్మ వచ్చింది. ఏంట్ రమ్య విచారంగా ఉన్నావు, ఏం జరిగింది? రమ్య కోటప్ప ఊరి గురించి, కాలనేత్ర శాపం, బావ బానిసత్వం గురించి వివరంగా చెప్పి, బావతో పెళ్లి జరగాలంటే 2 మార్గాలు పెద్దమ్మా. 1, ఆ కాలనేత్ర గాడి 150వ పెళ్లి అవ్వాలి. 2, బావకి వాడి బానిసత్వం నుండి విముక్తి దొరకాలి. ఈ రెండూ కాకుండా ఏకంగా ఆ కాలనేత్ర గాడిని అంతం చేస్తే సరి. పెద్దమ్మ, వాడు అల్లటప్పగాడు కాదు, కాలనేత్ర మాంత్రికుడు. 500 సంవత్సరాల నుండి బ్రతికే ఉన్నాడు. ఇప్పటికీ 149 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని చంపి వాళ్ల ఆయుష్తో బ్రతుకుతున్న క్రూరుడు. వాడు ఎంతటి క్రూరుడైనా మా మంత్రాలవ్వ ముందు గడ్డి పరకతో సమానం. మంత్రాలవ్వ? ఆమెవరు? పెద్దమ్మ మంత్రాలవ్వ గురించి చెప్పి మరుసటి రోజు రమ్యని తీసుకుని మదిర వెళ్లి కోటప్ప ఊరిలో శాపం గురించి మొత్తం చెప్పి, అవ్వా, నువ్వే ఎలా అయినా మా బావని, ఆ ఊరు వాళ్ళని, ఆ మాంత్రికుడి నుండి కాపాడాలి. తప్పకుండా కాపాడుతా రమ్య. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ మాంత్రికుడు ఊరు చుట్టూ అస్థి పంజరాల్ని కాపలా పెట్టాడు. నేను ఆ ఊర్లో అడుగు పెట్టిన మరుక్షణం వాడికి తెలిసిపోతుంది. అప్పుడు వాడిని అంతం చెయ్యడం కష్టం. కనుక నేను చెప్పినట్టు చెయ్యు. అవ్వ చెప్పింది చేయడానికి కోటప్ప వెళ్ళింది రమ్య. బావకి మంత్రాలు అవ్వ చెప్పిందంతా చెప్పి, బావా, ఆ 149 భార్యల అస్థికల్లో ఏదో ఒకదాన్ని పుర్రే కావాలంట బావా. రమ్య, నువ్వు అడుగుతుంది చాలా ప్రమాదమైన పని. కాలనేత్రకి తెలిస్తే నా ప్రాణాలు పోతాయి. కానీ ఈ ఊరికి వీడి పేడ పోతుంది అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు అని తెగించి కాలనేత్ర ఉఫేరా ఉపాసనలో ఉండగా చడీ చప్పుడు కాకుండా ఒక పేటిక తెరిచి అందులో పుర్రెని సంచిలో దాచుకుని తీసుకుని వెళ్లి రమ్యకిచ్చాడు.
రమ్య బుర్రెని తీసుకుని వెళ్ళి మంత్రాలు అవ్వకు ఇచ్చింది. అవ్వ ఆ బుర్రెని బేతాల హోమ మంటల్లో పడేసి మంత్రాలు చదువుతూ ఉంది. చెప్పు వాడి అంతం ఎలాగో చెప్పు. వాడిని అంతం చేయడం అంత సులువు కాదు. వాడిని మించిన ప్రేత శక్తి రూపాలు మార్చే రాక్షసి రాకాసి లోయలో ఉండే మహోనిక అని వాడిపై ప్రయోగించాలి. మహోనిక? అవును, మహోనిక శపించబడ్డ దేవతాస్త్రీ. ఆమె అందంతో ఎవరినైనా వశపరుచుకుంటుంది. రాత్రుళ్ళు అప్సరసలా మారిపోయే మహోనిక పగటిపూట ప్రేతంలా నిజ రూపంలోకి మారిపోతుంది. దాని మాయలో పడి పక్కనే పడుకుంటే నిద్రలో జారుకోగానే వాళ్ళ ఆత్మని వశం చేసుకుని తెల్లవారాక ప్రేత రూపంలో చంపేస్తుంది అని దాని పూర్తి వివరాలు మొత్తం చెప్పి కాలనేత్రాన్ని ఎలా అంతం చెయ్యాలో చెప్పింది. రమ్య నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యమను మీ బావని అని మంత్రాలవ్వ రమ్య చెవిలో మహోనిక ఉండే చోటుకి దారి చెప్పింది. ఉంగరమిచ్చి పంపింది. రమ్య కోటప్పకి వెళ్ళి బావకి జరిగిందంతా చెప్పింది. అవ్వ ఇచ్చిన వసపు నివారణ ఉంగరం బావ చేతికి తొడిగి, జాగ్రత్త బావా, చీకటి పడ్డాక అస్థిపంజరాల రథం ఎక్కి అవ్వ చెప్పిన దిక్కుకు వెళ్ళి చూస్తే, అస్థిపంజరాలారా అదిగో ఆ కనిపించే లోయ వైపు వెళ్ళండి. అందమైన రూపాన్ని చూసి మహేష్కి కూడా మతిపోయింది. దాని మైకంలో పడబోయాడు. కానీ మహేష్ చేతికి ఉన్న వసపు నివారణ ఉంగరం వల్ల ఏం కాలేదు. దాని వశంలో ఉన్నట్టు నాటకమాడి దాని వెంట వెళ్ళి ఆ లోయ మొత్తం తిరిగి దాని మండపంలోకి వెళ్ళాడు. నరుడా, నేను అందంగా ఉన్నానా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ తప్పక పెళ్లి చేసుకుంటా. నువ్వు అప్సరస కన్నా అందంగా ఉన్నావు. సరే అయితే ఈ రాత్రికి పడుకుని రేపు తెల్లవారగానే పెళ్లి చేసుకుందాం. ఇద్దరూ పడుకున్నారు. అవ్వ రమ్యకి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో రెప్ప మూసి నిద్రపోకు. పడుకున్నావో నీ ఆత్మదాని వశమైపోతుంది. రమ్య చెప్పినట్టే పడుకోకుండా ఉండి తెల్లవారుతుందనగా, తెల్లవారుజాము 3:40 బ్రహ్మ ముహూర్తంలో మహోనిక శవనిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు దాని ఒంటిపై బట్ట కత్తిరించు. 4 తరువాత దాని ప్రేత రూపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు వెనక్కి వచ్చే. రమ్య చెప్పినట్టే దాని ఒంటిపై బట్ట కత్తిరించి పరుగున అస్థిపంజరాల రథమెక్కి ఎగిరిపోయాడు. సూర్యుడు ఉదయించగానే అందమైన ఆ లోయ శ్మశానంలాగా మారిపోయింది. మహోనిక చచ్చిన శవంలాగా మారి పడుకుని ఉంది. రమ్య మహేష్కి చెప్పినట్టు మహోనిక రూపం చెక్కి దానికి ఆ బట్టని చుట్టి ఉంచాడు. కాలనేత్రకి ఆ రూపం నచ్చింది. ఆ బట్ట వాసనకి తన మనసు స్పందించింది. ఆ సువాసనకి తనకి కొద్దిగా మైకం కమ్మింది. ఎవరు? ఎవరు ఈ అద్భుత సౌందర్యవతి? ఏమి రూపం, ఏమి అందం! నా మనసు స్పందించింది. ఈమె నా కాబోయే భార్య. ఈమె ఉండే చోటు చెప్పు. మహేష్ వివరంగా మహోనిక ఉండే కొండకి దారి చెప్పాడు. శత్రుకరం కరవీర్యహారం మృత్యుకరం సహవీర్య వసం మ్రం క్రం సం కృతం వికృతం అని మంత్రం చదవగానే గుహసూరికి వేలాడుతున్న అస్థిపంజరాలు కిందకి పడ్డాయి. విన్నారుగా బానిస చెప్పిన దారి. ఈ రాత్రికి వెళ్ళి ఆంధగత్తెను తీసుకురండి. అసాధ్యం మాంత్రిక. ఆమె ఊరి కట్టుబాట్ల ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాతే వాళ్ల ఊరి పొలిమేర దాటుతుంది. లేదో తనను తాను బలి చేసుకుని చస్తుందంట. సగం మహోనిక మైకంలో ఉన్న కాలనేత్రకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. బలవంతంగా తీసుకువస్తే తనని తాను బలి చేసుకుంటుంది. వేరే మార్గం లేక తానే బయలుదేరాడు. 500 సంవత్సరాలుగా దాటని పొలిమేర
మొదటిసారి దాటాడు. పులిమీర ప్రేతాల్లారా, ఊరిలోకి కొత్త వాళ్ళని రానివ్వకండి, నా గుహ భద్రం అని చెప్పి వెళ్లిపోయాడు. మహోనిక ఉన్న చోటికి వెళ్లి ఆమెను చూడగానే పరవశంతో పూర్తిగా ఆమె మైకంలోకి వెళ్లిపోయాడు. ఆమెతో పాటు భవంతిలోకి వెళ్లి, నరుడా, నేను అందంగా ఉన్నానా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. చీకట్లో పెళ్లి చేసుకోకూడదు, రేపు తెల్లవారగానే పెళ్లి చేసుకుందాం, పడుకో. ఆనందంతో పడుకుండిపోయాడు కాలనేత్ర. నిద్రలోకి జారుకోగానే వాడిలోని ఆత్మని వశం చేసుకుంది మహోనిక. తెల్లవారగానే లేచి చూస్తే భయంకరమైన ప్రేతం పక్కన శ్మశానంలో పడుకుని ఉన్నాడు కాలనేత్ర. ఇది అప్సరస కాదు, ప్రేతం. నిన్ను మసి చేస్తా ఉండు. శత్రుకరం, కరవీర్యహారం, రుచికరం, సావీర్యవశం, మ్రం, క్రం, సం, కృతం, వికృతం అని మంత్రం చెప్పినా ఏం కాలేదు. పులిమీర దాటితే నా మంత్రశక్తులు పోతాయి కదా, అందుకే ఎప్పుడు పులిమీర దాటను అని అనుకుంటూ అస్థిపంజరాల రథాన్ని తాకలేకపోతున్నాడు. వెనుక నిద్రలేచిన మహోనిక, పెళ్లి చేసుకుంటానని పారిపోతున్నావేంట్రా నరుడా? మంత్రాల అవ్వ ఊరిలోకి రాగానే పొలిమేర ప్రేతాలు భూమిలో నుండి లేచి అవ్వని చంపబోయాయి. కాని అవ్వ బేతాల శక్తి ముందు నిలవలేక చచ్చాయి. గుహలో ఉన్న అస్థిపంజరాలని, కాపలా కాస్తున్న పొలిమేర ప్రేతాలని భస్మం చేసి ఊరిలో ప్రజల్ని కాపాడింది. మహేష్ రమ్య పెళ్లి ఘనంగా జరిగింది. మంత్రాలవ్వ పుణ్యమా అని అందరికీ కాలనేత్ర పీడపోయింది.